గురుగారు, మరి కన్యా రాశి వారికి ఈ మాసంలో ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కన్యారాశి వారికి కనుక మనం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా కన్యారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే, మనకి రవి యొక్క సంచారం వ్యయాధిపతి రాశిలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా రాశినాథుడైనటువంటి బుధుడు రెండులో ఉండి, అలాగే తృతీయంలో కేతువు, నాలుగులో గురువు, పంచమ శని, అష్టమ కుజుడు, అదేవిధంగా మనకి భాగ్యస్థానంలో రాహువు, ఈ స్థితి అనేటువంటిది పర్టికులర్గా ఏంటంటే కన్యారాశి వారికి ఈ మాసంలో ఫాదర్ మూలకంగా ఏదైనా సరే ప్రాపర్టీస్ రావడం, అలాగే ఎడ్యుకేషన్ సంబంధంగా, అది హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, నార్మల్ ఎడ్యుకేషన్ కావచ్చు, వీరికి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయమ్మా ఈ మాసంలో. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, బంగారము వ్యాపారం కానీ, గవర్నమెంట్తో సంబంధం ఉండేటువంటివి ఏమైనా ఏజెన్సీస్ పెట్టుకోవడం కానీ. కొంతమంది ఏంటంటే ఇప్పుడు చూడండి, మనకి కోర్టు ఆవరణలో ఉన్నది బయటది, ఆ టైపింగ్ మిషన్స్ పెట్టుకోవడం కానీ, అంటే గవర్నమెంట్ సంబంధం ఉంటుంది దానికి, వాళ్ళు చేసే పేపర్ వర్క్కి దానికి, అటువంటి రిజిస్ట్రేషన్ రిలేటెడ్ సంబంధించిన వర్క్స్ పెట్టుకునేటువంటి వారికి కానీ ఈ కన్యారాశి వారికి చాలా బాగుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకోవడం. చూడండి, చాలామందికి ఉద్యోగం రాదు, చాలామందికి ఉద్యోగం రానప్పుడు ఏంటంటే దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ లగ్నాధిపతి ఎప్పుడైతే రెండులో ఉన్నాడో, ఈ లగ్నాధిపతి రెండులో ఉండడం అనేటువంటిది పర్టికులర్గా వీరికి మార్కెటింగ్ రిలేటెడ్ రంగాలలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ మూడులో ఉన్నటువంటి కేతువు, ఎప్పుడైతే మూడులో కేతువు ఉన్నాడో, వీళ్ళు సొంతంగా మాత్రం బిజినెస్లు పెట్టడానికి వీల్లేదు కన్యారాశి వారు ఈ మాసంలో పర్టికులర్గా. ఎందుకంటే బుధుడికి తర్వాత స్థానంలో కేతు ఉండే బుధుడు రెట్రో అవుతున్నాడు ఇక్కడ. అంటే బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటివి అనవసరంగా వీరు ఏదైనా పెట్టడం ద్వారా అనవసరమైన ఇబ్బందులు అనేటువంటివి వస్తుంటాయి, కానీ మార్కెటింగ్ రంగాల్లో ఉన్నప్పుడు మాత్రం రావు, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, మన కన్యారాశిలో నక్షత్రాలు ఉన్నాయి, ఉత్తర, హస్త, చిత్త. ఈ ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు కనుక తీసుకున్నట్లయితే ఈ పాదాలు వారికి ఎలా ఉంటుంది ఈ మాసంలో కనుక తీసుకున్నట్లయితే, పర్టికులర్ ఉత్తర నక్షత్రం వారికి, వీరికి ఏంటంటే కాస్త ఈ మాసంలో అంతా కూడా కొంచెము విదేశీ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే పనులు ఎక్కువగా ఉంటారు వీళ్ళు ఈ మాసంలో. ఇక హస్త నక్షత్రం వారు కనుక తీసుకున్నట్లయితే, హస్త నక్షత్రం చంద్రుడు అవుతాడు అధిపతి. అయితే చంద్ర రాశ్యాధిపతి చంద్రుడు కన్యారాశి నుంచి 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి బిజినెస్ పరంగా ఏదైనా డెవలప్మెంట్స్ రావడం బాగుందనలో సందేహం లేదు. బిజినెస్ పరంగా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి కన్యారాశి వారికి, అందులో పర్టికులర్గా హస్త నక్షత్రం వారికి. అలాగే వివాహ సంబంధించిన విషయంలో కూడా చాలా బాగుండడం, ఇవన్నీ ఉన్నాయి. ఇక కన్యారాశిలో చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు కూడా ఉంటాయి కాబట్టి చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి పర్టికులర్గా ఏంటంటే షేర్ మార్కెట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా బాగుంటుంది ఈ మాసంలో. అలాగే యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ ఏమైనా తీసుకుని డెవలప్మెంట్స్ చేయడం కానీ, లేనట్లయితే పిహెచ్డీస్ చేసేటువంటి వారికి కానీ, ఈ రంగాల్లో ఉన్నటువంటి వారికి తత్సంబంధమైన ప్రయత్నాలు చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది కన్యారాశి వారికి. ఇక మరొక విషయం ఏంటంటే, షేర్స్లో డబ్బులు వస్తాయని చెప్పి చెప్పుకున్నాము. అయితే ఈ షేర్స్లో డబ్బులు వచ్చేటువంటి క్రమంలో రెండులో ఎప్పుడైతే బుధుడు ఉన్నాడో, వేయంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో, కన్యారాశి ఒక రకంగా చెప్పాలంటే శుభకత్తిలో ఉంది. కాకపోతే రవి మాత్రం రాశిలో ఉండి రాహు చే చూడబడుతున్నందుకు ఈ శుభకర్తరి వల్ల వీళ్ళకి ఈ మాసం 99% బాగుండడానికి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. అంటే ఏ పని చేసినా సరే సక్సెస్ అనేటువంటిది చాలా బాగుంది. మరి వీరికి ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఏ విషయాల్లో అయినా దుష్ఫలితాలు ఎదురు కాబోతున్నాయా? ఓకే తల్లి, వీరికి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, వీరికి పర్టికులర్గా వీరి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలమ్మా. ఎందుకంటే రాశిలో ఎప్పుడైతే రవి సంచారం జరుగుతూ రాహు చేత వీక్షింపబడుతుందో, కాస్త వీరికి ఏంటంటే హెడ్ పార్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటివి కానీ, కొంతమందికి బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి, అంటే వాళ్ళకి బోన్స్ వీక్గా ఉండడం, కాల్షియం తక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది అవి కానీ. లేనట్లయితే ఇంకొంతమంది చూడండి, జస్ట్ ఎక్కడికైనా బయటికి వెళ్ళి వస్తేనే ఏదో నీరసంగా అయిపోతూ ఉంటారు, గాలి తగిలిందని, లేనట్లయితే దిష్టి తగిలిందని అంటూ ఉంటారు. చూసారా, ఈ మాసంలో కన్యారాశి వారికి అటువంటి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని వీరు కూడా వీరేంటంటే పర్టికులర్గా బయట, అంటే మనకు చూడండి ఇంటి బయట గుమ్మడికాయది కట్టుకుని ఉండని చూసారా, అలాంటివి కాస్త ఈ మాసంలో వీరు 17వ తేదీ అంటే రవి మారే లోపల ఈ జాగ్రత్తలు తీసుకోవాలమ్మా ముఖ్యంగా. ఓకే, అదొకటి. ఇంకా రెండవది ఏంటంటే, వీరికి కమ్యూనికేట్ చేసేటప్పుడు, ఎవరితోనో ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ పర్టికులర్గా శనివారాలు ఎవరి దగ్గరికైనా వెళ్ళి అగ్రిమెంట్ చేసేటువంటివి అవాయిడ్ చేయాలి పర్టికులర్గా శనివారాలు. ఓకే,
శనివారాలు ఆ విషయంలో అవాయిడ్ చేయాలి. మరి మంగళవారాలు కనుక తీసుకున్నట్లయితే హెల్త్ రిలేటెడ్ సంబంధించినటువంటివి లేదా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మంగళవారాలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ హెల్త్ ఉద్యోగము ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు మంగళవారం మాట్లాడకూడదు కన్యారాశి వారు. మాట్లాడినట్లయితే అనవసరంగా అది ప్రమోషన్ రావాల్సింది కాస్త ఇంక ఉంత ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇక కన్యారాశి వారు స్త్రీలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ స్త్రీల విషయం కనుక తీసుకున్నట్లయితే కన్యారాశి నుంచి వ్యయభావంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అంటే ఈ మాసంలో ఎవరైనా సరే మెడికల్ రిలేటెడ్ రంగాల్లో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, వారు ఏదైనా సరే ఎంఎస్ చదవడానికి కానీ లేదా ఇతర ఇతర విషయాల గురించి విదేశాలకు వెళ్ళేటువంటి ప్రపోజల్స్ పెట్టుకోవడం కానీ, అలాగే ఏదైనా సేవలు కొంతమంది చూడండి సేవ చేస్తూ ఉంటారు ఏదైనా అంటే వాలంటీర్స్గా అట్లా అలా ఏదైనా సేవ చేసేటువంటి క్రమంలో కానీ సేవ చేసే సంబంధంగా కానీ వీరు ఏదైనా చేసినట్లయితే వీరికి పురోగతి కూడా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చమ్మా. మరి కన్యారాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు? అలాగే తల్లి, కన్యారాశి వారు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామి యొక్క నామం అమ్మ. వెంకటేశ్వర స్వామి యొక్క నామం చేసుకుంటూ ఉన్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా గోవుకి ప్రత్యేకంగా ఏంటంటే పిడికెడు బెల్లము తినిపించడము గోవుకి, లేదా బెల్లముతో తయారు చేసినటువంటి పదార్థాలు ఏమైనా సరే తినిపించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. మరియు శని భగవానుడికి దీపం పెట్టుకోవడం కన్యారాశి వాళ్ళు ఎక్కువగా. వీటితో పాటు ఇందులో ఉన్న నక్షత్రాల వారు పర్టికులర్గా మనకి ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఉన్నారు కదా, ఉత్తరా నక్షత్ర జాతకులు ఏంటంటే దుర్గాదేవికి దండం పెట్టుకోవడం, రాహుగ్రహానికి దీపం పెట్టుకోవడం చేయాలి, అలాగే రవిగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు మంచిది. అంటే వీళ్ళ లైఫ్ హెల్త్ రిలేటెడ్ సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్పాను కదా. అదేవిధంగా హస్తానక్షత్ర జాతకులు కనుక తీసుకున్నట్లయితే హస్తానక్షత్రం వారు కన్యారాశిలో వారు పర్టికులర్గా వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రెమెడీగానే ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే వీరు ఎక్కువగా ఏంటంటే ఇంట్లో పెరుగన్నం కలుపుకొని టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి పిచ్చగాళ్ళకి ఇవ్వడం ద్వారా సక్సెస్ రేట్ అనేటువంటిది ఇంకా బాగా పెరుగుతూ ఉంటుంది. చిత్తా నక్షత్రం వారు 1-2 పాదాలు కన్యారాశిలో ఉంటాయి కావున వీరు ఎటువంటి దేవత చేస్తే బాగుంటుందంటే స్కందుని యొక్క ఆరాధన చేయడము, ఎక్కడైనా హోమాలు జరుగుతూ ఉంటాయి అక్కడ నుంచి కాస్త హోమ భస్మాన్ని తీసుకొని ధరించడం కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి తల్లి. ఇది కన్యారాశి వారి యొక్క ఈ నక్షత్రాలు మరియు రాశులు వారు చేసుకోవాల్సినటువంటి పరిహార మార్గాలు.